అనంతపురం జిల్లా పెన్నాహో బిల్లంలో భక్తులకు ప్రమాదం తప్పింది. 11 కేవీ లైన్లకు వైర్లు వేయడంతో ఒక్కసారిగా బల్బులు భారీ శబ్దంతో పేలిపోయాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులు టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తెలియక భక్తులు టెంట్లకు 11 కేవీ లైన్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకున్నారు. దీంతో వైర్లు కాలి బల్బులన్నీ పేలిపోయాయి. ఆ టెంట్లో గ్యాస్ సిలిండర్ ఉండడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు చెందారు. అయితే ఘటనాస్థలానికి చేరుకున్న ఆలయ సిబ్బంది వైర్లను తొలగించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, ఆలయ సిబ్బంది ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి, ఏంటి వివరాలు? జరిగిన ఘటనపైన ఇప్పటి వరకు పెన్నగోళం ఆలయ అధికారులు గాని దేవాదాయ శాఖ అధికారులు గాని దీనిపైన ఎంత మాత్రం స్పందించలేదు. పెన్నగోళంలో భక్తులకు పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి పెన్నగోళం బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నప్పటికీ ఆలయ అధికారులు ఎంత మాత్రం భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో పెద్ద ఎత్తున ఆలయ అధికారుల పట్ల భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా భక్తులు తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేసుకోవడం భాగంగా తాత్కాలికంగా టెంట్లను ఏర్పాటు చేస్తుంటారు. టెంట్లకు కూడా కనీసం విద్యుత్ సౌకర్యం కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ఏదైతే భక్తులు అక్కడ 11 కేవీ వైర్ కు విద్యుత్ లైన్ గురించి విద్యుత్ తీసుకునే సౌకర్యం విద్యుత్ తీసుకున్నారు. అయితే ఒక్కసారిగా 11 కేవీ నుంచి తీసుకున్న తో ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగి పెద్ద ఎత్తున ఏదైతే బల్బులు కూడా అన్ని పగిలిపోయి కొంత పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో పాటు వైర్లు కాలిపోవడంతో భక్తులు అక్కడి నుంచి పెద్ద ఎత్తున కేకలు పెడుతూ కూడా పరిగెత్తారు. అక్కడికి చేరుకున్న ఆలయ అధికారులు 11 కేవీ వైర్కున్న వైర్లను తొలగించారు. తాత్కాలికంగా మెయిన్ స్విచ్ లన్నీ కూడా ఆఫ్ చేసి అక్కడ ప్రమాదం జరుగుతున్నట్టు ఆపగలిగారు. కానీ కనీసం విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం పట్ల భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా పెన్నగోళం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అయినప్పుడు కూడా ఆలయ అధికారులు ఎంత మాత్రం భక్తులకు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంతో పాటు విద్యుత్ సౌకర్యం కానీ తాత్కాలికంగా టెంట్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది నవీన్. రైట్, థ్యాంక్ యూ సురేష్.